ఇప్పుడైతే మేము సర్దార్ బజార్ లో వెళ్ళాం. సర్దార్ బజార్ లో అయితే ఒక అతను ఆటో డ్రైవర్ మన సపోర్ట్ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఎంత ఎంజాయ్ చేసామంటే వామ్మో చెప్పుకోలేం. మీరు చూసి బాగా ఎంజాయ్ చేయండి, సూపర్ నవ్వుకోండి. మాకు ఎంత సపోర్ట్ చేశాడంటే అందరు ఆటో కన్నా ఇతను కొంచెం ఇది అనిపించాడు. బట్ అమౌంట్ అయితే 300 తీసేసుకున్నాడు. అమౌంట్ వచ్చేందుకు కాంప్రమైజ్ అయితే లేదనమాట. ఓకే ఓకే వెళ్దాంరా, వెళ్ళడం ఇద్దరే అనుకుంటారా? మామ తొడగొట్టేశాడు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇదొక అయితే వాచింగ్ అయితే చేశారు. చెప్పడానికి కావడం లేదు. మొత్తానికి అయితే బాగా ఉండేది అక్కడ కాదు, అక్కడ ఎవరు లేదు. ఓకే, మామూడే తొడ బాగా కొట్టేశాడు. ప్యాకింగ్ అయితే మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మీరు బయలుదేరుతున్నారు. ఓకే, బాగా ఎంజాయ్ చేసినట్టు అనుకుంటా. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను, కష్టాలతో ఎంజాయ్ చేశాను అనమాట. అంటే కష్టాలు ఇంతకుముందు పడలేదు, ఇప్పుడు పడుతున్నాం కష్టాలంతా. ఓకే బాయ్. ఓకే, మొత్తానికి అయితే ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఆయన వచ్చేసి 106 రూపాయలు మాత్రమే ఓలా క్యాబ్లో వచ్చేసింది ఈ టైంలో, నైట్ టైంలో కాబట్టి. నైట్ టైంలో కొంచెం పోతే 106 రూపాయలు మనకి ఎటువంటి ఏం కాదు. ఇదంతా వీళ్ళంతా ఇక్కడ 100, 200 చిన్న చిన్న ప్రదేశానికి కూడా 100, 200 చేసుకుంటారు. ఇక్కడ అమౌంట్ అయితే చాలా ఎక్కువగా అడిగేస్తారు. ఇక్కడ మనకు మీరు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఆటో వాళ్ళని ఇది చేయకండి. వాళ్ళు బాగా చూడే అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఓలా క్యాబ్ బుక్ ఓలా క్యాబ్ బుక్ చేసుకోండి. క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకోండి. మొత్తానికి అయితే ఆగ్రా రైల్వే స్టేషన్లోకి వచ్చేసాం. ఆగ్రా రైల్వే స్టేషన్లో ఏంటంటే ఇతను ఒక అతను కలిశాడు. బాగా ఓలా క్యాబ్లో అతను బాగానే పర్లేదు, బాగానే మాట్లాడాడు. 100% ఎలక్ట్రికల్ బస్, దీంట్లో కూడా గరణ ఉంది. ఇక్కడ ఐ లవ్ ఆగ్రా. మనకైతే ఆగ్రా మీద విరక్తి పుట్టింది. బట్ ఈ ఫోటో కోసం, ఫోటో పోజ్ కోసం వెళ్ళాల్సింది. అక్కడ ప్రస్తుతానికి ఒక ఫోటో దిగుతాం. ఇక్కడ ఆగ్రా రైల్వే స్టేషన్ అయితే మనకు మంచిగా ఇదేంటో ఇంత బాగా చేశారు. దీన్ని మొత్తం గలీజ్ రోడ్లన్నీ గలీజ్ ఉన్నా కానీ ఇక్కడ స్టేషన్ రైల్వే స్టేషన్ వరకు చాలా మస్తుగా మంచి ఖరాబ్ లేకోకుండా ఇది చేసింది. లేకపోతే ఎండర్ అయిపోయా ఉంటా. ఎండర్ వచ్చేసి ట్రైన్ అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. దీని తర్వాతనే మన ట్రైన్ వస్తుంది. ఒకటే నెంబర్ ప్లాట్ఫామ్ లోనే వచ్చేస్తాం. రైలు బాటర్ వచ్చేసి 30 రూపాయలకి 2 వస్తాయి. బట్ వీళ్ళు 20 రూపాయలకి 1 ఇస్తారు. మనం ఇవ్వలేదు కాబట్టి ఇతనే 15 రూపాయలకి ఇచ్చేసారు. వీళ్ళైతే రన్నింగ్ కొడతాం. మీకు ట్రైన్ మిస్ అయిపోయింది. చాలా బాగుంటారండి. భగత్ సింగ్ గారి ఇదే ఫాజీ హాయ్. భగత్ సింగ్ గారు ఇక్కడ ఉన్నారు. లెక్స్ అయితే భగత్ సింగ్ ఫోటో ఇక్కడ వేసేసాడు. కూడా అడిగాను నేను అతను, అడిగాను అతను అయితే నేను పంజాబ్కి వెళ్ళి తీసుకున్నాను. ఆ పంజాబ్ ఆ టీషర్ట్ మీద ఏం రాసిందని చెప్పాడంటే మై ఫీర్ అవుగా బోల్కలు. ఇక మే బోలా నేను చెప్పాను, మేము వచ్చి ఆల్రెడీ మేము ఉన్నాం కదా, ఆయన రూపం మేము ఉన్నామని చెప్పేసి అన్నాను. నేను మంచి డైలాగ్ కొట్టాను అక్కడ కూడా. అంటే ఉన్నా అదే నిజమే చెప్పాను. నువ్వు అతనికి ఇన్సూరెన్స్ తీసుకుని బతికే వాళ్ళ యూట్యూబర్ అలా ఇంకా గున్నే వాళ్ళ యూట్యూబర్. మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడికి. అందరం ముందర వెళ్తాం. మనకి ఫస్ట్ మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. మినిమం ఇంత డిస్టెన్స్ ఎల్లో కలర్ దాటి వెళ్ళగల ప్రదేశంలో మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కడం రెడీ అయిపోయాం, సిద్ధం అయిపోయాం. మేమైతే చాలా ఫ్రంట్లో వచ్చేసింది మా సీటు. ఓకే, ఇది వచ్చేసి B1 అనమాట. ఇది మనం వచ్చేసి ఈ ట్రైన్ ఈ అనమాట. మనం ఫాస్ట్గా ముందుగా వెళ్తాం. ఇక్కడ మన సీట్లు అయితే ఖాళీగానే ఉన్నట్టున్నాయి. ఓకే, టీసీ కూడా మన దగ్గరే ఉంటాడు ఇప్పుడు సేఫ్టీ కోసం. మాకు అది ప్లస్ పాయింట్, ఎందుకంటే ఎవరు వచ్చి మా దగ్గర గొడవ చేసే కూడా ఆస్కారం లేదు. తనకైతే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కగానే 10 మినిట్స్ అయినా వెయిట్ చేస్తాను అనుకుంటే లేదు, వెంటనే అది మూవ్ అయిపోయింది. నాది అప్పారు ఇక్కడ కానీ అప్పారు వచ్చేసింది. మరి కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటే మరీ అప్పారే ఉంది, 5 నుంచి దిగాలి, ఇబ్బందిగా ఉంటుంది. బట్ పర్లేదు, ఉండొచ్చు, పైన ఉండొచ్చు. మొత్తానికి అయితే మనం ఆగ్రా నుంచి బయలుదేరాం కదా. అయితే ప్రస్తుతానికి 12 పరోటా ఆర్డర్ ఇచ్చాము సార్. ఎలా ఉంటుంది మీకు వాట్సాప్ అని చూపిస్తాను మొబైల్.
బురహాన్పూర్ బురహాన్పూర్లోకి వచ్చేసాం. ఇక్కడ ఒక 10 మినిట్స్ దాకా అవుతున్నాను అన్న డ్రైవర్, అందుకని వచ్చేసి నేను బయటకు వచ్చేసి ఒక ల్యాక్ చేద్దామని బయటకు వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి అందరూ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ, ఓనర్ పక్కన కలిసి కూడా ఫ్రెండ్ వచ్చింది కలవడానికి, బెంగళూరు చదవడానికి వెళ్తున్నాం అమ్మాయి. వీళ్ళు మనమే మన నచ్చినట్టు బాగా నచ్చినట్టున్నాం వీళ్ళకి, పాపం ఫుడ్ పెట్టేస్తున్నారు మన వీళ్ళంతా. చూడండి మన కోసం ఆంటీ వద్దు వద్దు అన్నా కానీ మనకి ఫుడ్ అరేంజ్ చేసింది. వీళ్ళదే మనకి బాగా చల్లగా ఇదేండి మనకి ఆంటీ, ఆంటీ వచ్చేసి మనకి ఫుడ్ ఇచ్చేసింది తిని తినని చెప్పేసి. మాకైతే చాలా వద్దని చెప్పేసాం కానీ బట్ తినాలి తినాలని చెప్పేసి పెట్టేసింది. నంబతా అంటే అక్క ప్రీతి మహాజన్ మిర్చి నింబుగా ఆమెగా మిర్చి మిర్చి ఈ రోటీ అయితే మాత్రం వీళ్ళు వాటర్ వేయకోకుండా ఓన్లీ పాలు వేసి మాత్రం చేశారంట. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేది. సూపర్ ఉంది. రిటర్న్ జర్నీలో వచ్చేసి ట్రైన్ అక్కడక్కడ ఆగుతుంది అని చెప్పేసి కొంచెం టైం ఉందని చెప్పేసి కిందకి వచ్చేసాం. ఇక్కడైతే చాలా పెద్దగా వర్షం వస్తుంది. ఇక్కడ వాళ్ళైతే చేసుకుంటారు టెంపుల్ కానీ ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ దగ్గరలో. సేమ్ వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ లొకేషన్. జింకలు ఇది ఎక్కడ జింకలు వీళ్ళంతా మనకి ట్రైన్ లో చాలా దోస్తీ అయిపోయారు, మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయారు వీళ్ళంతా. వీళ్ళందరినీ బాగా వీడియోస్ పంపిస్తానని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఐడియా కూడా ఫాలో అవడం జరిగింది. మేల్కొనడం కారణం ఏమంటే ఆంటీని డ్రాప్ చేయడానికి మొత్తం ఇక్కడ లగేజ్ తెచ్చుకుంది. ఆంటీ దగ్గర బ్యాక్ సైడ్ కనపడుతుంది లగేజ్ తెచ్చుకుంది అనమాట. అందుకే నేను డ్రాప్ చేయడానికి పెద్ద నుంచి కింద లగేజ్ మొత్తం తిప్పడానికి హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే మాతో మస్తు ఎంజాయ్ చేస్తుంది కాబట్టి మాకు కొంచెం బాగా సపోర్ట్ ఉంది. అంటే ఏదో విధంగా ఒక హెల్ప్ చేసింది అనమాట. ఓకే నో ఇన్ సోలాపూర్ మనమైతే సోలాపురం ఆంటీ వాళ్ళు అయితే మన కోసం నిలబడుతున్నారు. ఒకసారి బాయ్ చెప్పేసేద్దాం ఇంకా వెళ్ళేసి ఇంకా బాయ్ చెప్పేద్దాం. సోలాపూర్ టైం వచ్చేసి ఖచ్చితంగా 2 o'clock అవుతుంది. వాడి నైట్ 2 o'clock మార్నింగ్ కదండి, నైట్ 2 o'clock అవుతుంది. వాడి జంక్షన్లో ఉన్నాను అనమాట. ఇక్కడ మనం వచ్చేసి మొత్తం ఖాళీగా అయితే ఉంది ఎందుకంటే ఎవరు లేరు నైట్ మిడ్ నైట్ కాబట్టి. వాడి జంక్షన్ ఈ టైంలో రేయడం వల్ల ఒక కాఫీ అనేది కాఫీనే. మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి మేము గుంటకల్ రీచ్ అయిపోయాయి అనమాట. అంటే గుంటకల్ బయటకు క్రాసింగ్ కూడా అంటే ఇక్కడ చాలా ఒక 10 మినిట్స్ దాకా ఆగింది అందుకని చెప్పేసి ఒక ల్యాక్ చేద్దామని చెప్పేసి ఇలా చేసింది. అంత బాగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాను మారే టైంలో ఎంజాయ్. అంటే ఇంకా ట్రైన్లో అలో లేదు కాబట్టి అంత బయటకు వచ్చేసి ఇలా స్మోకింగ్ చేస్తున్నాను అనమాట. స్మోకింగ్ ఎంజాయ్ అంటే నౌ గుంటకల్ రైల్వే స్టేషన్. గుంటకల్ రైల్వే స్టేషన్ వచ్చి చాలా పెద్దదండి ఇది. చాలా పెద్దదంటే మన సౌత్లో మంచి పేరు దగ్గర రైల్వే స్టేషన్ గుంటకల్ రైల్వే స్టేషన్. ఇక్కడ వచ్చేసి 8 ప్లాట్ఫామ్లు ఉంటాయి మొత్తం. చూడండి ఎక్సైడ్ గేట్ ఉంటాయి గుంటకల్లో. దాని బయటికి వెళ్తే చాలా బాగా బాగుంది, చాలా బాగుంటుంది ఇక్కడ వరకు. అవుట్ సైడ్ చాలా సూపర్గా ఉంటుంది.
ఇంకా మొత్తానికి అయితే మనం అనంతపురంకి అయితే వచ్చేసినాం ఇంకా చేరిపోయినాం ఇంకా వావ్ తెలుగు భాష విన్న ఛానల్ అవుతుంది